అన్నదాతలతో పాటు చిరు వ్యాపారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ముస్తాబాద్ వ్యాపార సహకార సంఘం పాలక వర్గం పనిచేస్తుందని చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘంలో చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీర్మానించిన అంశాలతో పాటు నూతన అంశాలపై చర్చించారు. తదుపరి నూతన అంశాలను తీర్మానాలను పాలకవర్గం తీర్మానాలు చేశాయి. అలాగే రైతులకు చిరు వ్యాపారులు తీసుకునే రుణాలు సత్వరమై అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జాతీయ కోఆపరేటివ్ బ్యాంకుల సమైక్య చైర్మన్గా ఎన్నికైన టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ బ్యాంకులకు ధీటుగా సేవలందిస్తున్న సహకార సంఘం సేవలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2020-21 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 52,000 క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో నెంబర్1గా సొసైటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నిమ్మల రవి, డైరెక్టర్లు మట్ట వెంకటరమణారెడ్డి, అరుట్ల భాగ్యమ్మ, పెంజర్ల బాలెల్లు, మిరిదొడ్డి దేవయ్య, కరెడ్ల కొండలరెడ్డి, కొండం వేణు, కొప్పు రాజవ్వ, యారపు భూమయ్య సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, రైస్ మిల్లర్స్కి, ట్రాన్స్పోర్ట్ అధికారులకి, మా డీసీఓ గారికి మరియు మార్కెట్ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంసీ మీటింగ్ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ చైర్మన్ రాజేందర్ అన్న గారికి, నా తోటి సహచర సభ్యులు మరియు వైస్ చైర్మన్ గారికి, పాలక మా స్టాఫ్ అందరికీ కూడా ఈ నేను ముందుగా ధన్యవాదాలు చెప్తూ, ఈ మన కరీంనగర్ ముద్దుబిడ్డ శ్రీ కొండూరు రాజేందర్రావు గారికి అఖిల భారత కోఆపరేటివ్ సమైక్య అధ్యక్ష అనుకుంటున్నాం. మేమందరం చైర్మన్ గారి అధ్యక్షతన మంచి కలిసికట్టుతోటి సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ మా సొసైటీ గురించి కూడా ప్రతి వార్త రాస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.